కార్యక్రమాలకు స్వాగతం. విజయ్ కుమార్ అని నేను క్రీస్తు సంఘం నుండి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా దేవ, ఘనమైన దేవ, నీ పాద సన్నిధికి కృతజ్ఞతాస్తుతలు తెలియజేస్తున్నాను. నీ సన్నిధిలో మేము ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మరి యొక్క దినమును మమ్మకు అనుగ్రహించుకున్నారు. మెటుకు ఈ సమయం ముందు మీ సన్నిధిలో మేము చేరి నీ మాటలను కొద్దిపాటి ఆదరణ పొందుటకును బలమును పొందుటకును నేర్చుకుని చుట్టుండగా చెప్పబోతున్న నాకును వినబోతున్న బిడ్డలకును సామర్థ్యమును జ్ఞానమును అనుగ్రహించమని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించగలిగే శక్తిని వారికి దయచేయగలరని మనం చేసుకుంటాం. పాలు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని మా ప్రభువున మా రక్షకుడిని యేసుక్రీస్తునామమున మిగిలిన గబ్రతిమాలి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లేకాలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లేకాలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి, క్రకు నన్ను చూడనేము. చక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రకు నన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని నీ దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనేము. మోసపోతిని నీ దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడనే సుప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడనే సుప్రభు. వినయముతో నే నీ వైపు చూచుచు, ఇసుగాక పరుగెత నేర్పు. వినయముతో నే నీ వైపు చూచుచు, ఇసుగాక పరుగెత నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడ నీవే నీయో, చెవికి వినబడ నీవే నీయో.
కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయ గోచరము కాని వెన్నియో, సిద్ధ పరచితి వనాకై. హృదయ గోచరము కాని వెన్నియో, సిద్ధ పరచితి వనాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెలుగు ముఖమున. సందేయంబులక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సందేయంబులక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియ మారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేము. ప్రియ మారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభువు నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రలు శోకాకుండు నట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రలు శోకాకుండు నట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనేము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ఈ దినమున కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13:7 ప్రేమ అన్నిటినీ ఓర్చును అని చెప్పబడినటువంటి దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓర్చుకునుట అనగా భరించుట, అన్నిటినీ భరించుట. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, వాటన్నిటినీ కూడా తట్టుకోగలిగేటువంటి శక్తి ప్రతి క్రైస్తవుడికి లేదా ప్రతి దేవుని ప్రేమించే వ్యక్తికి అది సంక్రమించునని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినది. కనుక దేవుని మీద ప్రేమ కలిగి ఉండుట చేతను, ఆ దేవుని ప్రేమను కలిగిన వారమై ఇతరులను ప్రేమించుట చేతను మనలో ఉన్నటువంటి ఓర్పు
బయటపడే అవకాశం ఉంటుంది. అనగా నలుగురికి కూడా సహనం బయటికి తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివి వెంబడిస్తున్నటువంటి మనం అందరమును కూడా ఓర్పు కలిగి ఉండటం కొరకు ఒకరినొకడు సహించుట అని గతంలో మనం నేర్చుకోవటం జరిగింది. అలాగనే ఓర్పు వలన నిరీక్షణ కలుగుతుందని కూడా నిన్నటి దినాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఓర్పు వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నవని గ్రంథమందు సెలవిచ్చి ఉంటుండగా మనము ప్రేమ చేత ఆ ఓర్పును సాధించుకున్నటకు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఓర్పు ఎలా వస్తుంది, దాని కొరకు మనం ఏం చేయాలి అదంటే శ్రమ అను దానిని మనం ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ శ్రమ మనకు కలిగినది దేవుడు తొలగించగలడని దేవుని మీద భారము మోపినప్పుడు దేవుడే ఆ శ్రమలను తొలగించగలడనేటువంటి నమ్మకము నీలో ఉండినప్పుడు దేవుని యొక్క ప్రేమను నువ్వు కనపరచుడి చేత ఓర్పును కలిగి ఉండగలవు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో పౌలు శ్రమ వలన ఓర్పు కలుగుతుంది అని సెలవివ్వటం జరిగింది. అంటే నువ్వు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవటం ద్వారా నష్టపోవటం ద్వారా ఓర్పు అనేది నీలో రాటుది అవుతుందని అన్నాడు. కాబట్టి శ్రమ అన్నది క్రైస్తవునికి ఆశీర్వాదమే కానీ అది దరిద్రం కాదు. ఎందుకని, ఓర్పు వలన నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ ఓర్పు మనకు కావాలనంటే శ్రమ పడాల్సినటువంటి అవసరత కూడా ఉన్నది. మనందరికీ బాగా గుర్తున్నటువంటి వచనము పేతురు తండ్రి రాసిన మొదటి పత్రిక 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల వాడు ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలను అని. అంటే శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో ఓర్పును ప్రదర్శించగలిగినట్లయితే, అంటే ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచగలిగి, శ్రమ కలిగినప్పుడు ఎవరి వలన శ్రమ కలుగుతుందో దేని వలన శ్రమ కలుగుతుందో వారిని విడువాక ఉండినేయడల తత్ఫలితము ఆశాజనకముగా ఉండునని మనం ఆ వచనం ద్వారా మనం నేర్చుకోవటం జరిగింది. కాబట్టి నేటి కాలంలో మనం చూసినప్పుడు అనేక మంది శ్రమ అంటే అది భూతార్థంలో పెట్టి ఈ శ్రమల దినమని పెట్టి ఆ భూతార్థంలో చూపించేటువంటి ఆ శ్రమను అంతటిని కూడా ఈ 40 దినాల్లో కూడా ఒక సినిమాలా చూపిస్తూ ఉంటారు. కాబట్టి జనానికి ఇందులో చదువుకున్న వాళ్ళు చదువులేని వారు కూడా అందరూ కూడా ఒకలాగే ప్రవర్తిస్తారు. చదువుకున్నవాడు నేను చదువుకున్నాను కదా అనేటువంటి అహంకారంతో గ్రంథాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, చదువులేని వాడు నేను చదవలేను కదా ఇంకెందుకు అని చెప్పి ఒక చంకలోనూ ఓ సంచిలోనూ పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే క్రైస్తవునికి శ్రమ అనేది ఆశీర్వాదకరం, సిద్ధపడాలట. అందుకని పౌలు చెప్పిన మాటల్ని నేను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. నేను అన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను, నా ప్రభువు కొరకు అన్నిటినీ వదిలేసుకుంటున్నాను, అంటే శ్రమ పడాలనేటువంటి నిర్ణయానికి నేను రావటం జరిగింది. ఎందుకొరకు అంటే అది నాకు ఆశీర్వాదము. అంతేనా, ప్రతి ఇంటిలో ప్రతి ప్రార్థనా స్థలంలో నా మటుకైతే బ్రతుకుట క్రీస్తూ చావైతే లాభం అనేటువంటి మాటలు కనబడతాయి. దాని ఉద్దేశం ఏంటి, నేను శ్రమ కలిగి ఉండుట కొరకు ఆశ కలిగి ఉన్నాను, నీ సన్నిధిలో ఉండుట చేత నేను శ్రమపడుటకు ఒప్పుకుంటున్నాను, తద్వారా ఓర్పు అనే ఆశీర్వాదము నాకు కలిగినప్పుడు ఆ ఓర్పు ద్వారా మరెక్కువైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము నిరీక్షణ కలుగుతుందని నేను గ్రహించుచున్నానని ఒప్పుకోవటం అన్నమాట. అందుకని శ్రమల దినము అనేది చేతకానివాడు చేసే పనులు తప్ప
దేవుడు నమ్మిన వాడు ఎవడు చెడు. దేవుని యందు ఓర్పు అనేది ఆశీర్వాదమని గ్రహించిన వాడు ఎవడు కూడా శ్రమను అదొక చెత్త అని అనుకోడు. చెత్త అని అనుకునేవాడు దాని కొరకు ప్రయాసపడుతుంటాడు ఆ చెత్తను తొలగించుకోవటం ఎలాగని. నేటి దినాల్లో కూడా మనకి క్రైస్తవుల మీద దాడులు జరిగినా లేదా నువ్వు స్వార్థ ప్రకటన చేస్తున్నందుకు ఎవరైనా ముఖం మీద తలుపేసినా నిన్ను గృహంలోనికి రానివ్వకపోయినా నీ ఇంటి వారు కానీ ఇంకెవరు కానీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. నువ్వు దేవుని నమ్ముకున్న వంటి నిన్ను వెలివేస్తారు. ఈ శ్రమను చూసావా, ఈ శ్రమ ద్వారా నువ్వు 40 రోజులు శ్రమ దినాలు పాటించమని కదని అర్థం. ఈ శ్రమ ద్వారా నువ్వు ఓర్పును, ఓపికను, తట్టుకోగలిగే శక్తిని, భరించగలిగే శక్తిని, అంటే ఈ లోకాన్నంతటినీ కూడా యేసు ప్రభు భరించి ఉన్నాడు కాబట్టి నీకు నువ్వు ఒక్కడికే కలిగినటువంటి శ్రమను నువ్వు భరించటం చేత కాకపోతే నువ్వు పరుగులాడతావు 40 రోజులకి. నీకు ఓపిక కలిగిన వాడవేట కొరకు నువ్వు సత్తా కలిగిన వాడవైతే దేవుని మీద నమ్మికించినట్లయితే శ్రమను నువ్వు ఆహ్వానిస్తావు. శ్రమలు క్రైస్తవు నీకు ఆశీర్వాదకరం, అది గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయాన్ని చూసినట్లయితే పౌలు కొరింథీయులు ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. పౌలు ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాడో ఓర్పు అనే దాని కొరకు మాట్లాడుతూ, ఒకటి శ్రమల యందును, ఇబ్బందులు యందును, ఇరుకులు యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములలోను, మొత్తం 9 సమస్యలు లేవనెత్తాడు. 9 రకాలైనటువంటి శ్రమలను గురించి ప్రస్తావన చేశాడు. కాబట్టి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకున్నట్టు గాను ఏం చేశాడట పౌలు? మళ్ళగా అంటే కొంతమందిలాగా 40 రోజులు ఏడుతూ కూర్చోలే, 40 రోజులు దీక్షలా చేయలే, లేకపోతే 40 రోజులు తెల్లబట్టలు వేసుకుని దెయ్యాల్లా తిరగలే. ఒక పద్ధతి ఆయన ప్రదర్శించాడు. ఏంటి ఆ పద్ధతి అని అంటే ఆయన చెప్తున్నాడు, మిగుల ఓర్పు గలవారమై. ఏం కలిగి ఉన్నాడట? ఓర్పు కలిగిన వాడై ఉన్నాడట. కలిగి ఏం చేశాడు? మళ్ళా దీక్ష, నేను 40 రోజులు దీక్ష ఉంటానని ప్రామిస్ చేయలేదు, లేకపోతే దీన్ని సంఘాల్లో ప్రకటన చేయలేదు, లేకపోతే దీని కొరకు మళ్ళా ప్రత్యేకమైనటువంటి దుకాణం పెట్టండి అన్నీ ఏం చెప్పలే. ఏం చేశాడో చూడండి. అంటే శ్రమ పొందిన వారు అనేక మంది ఉండి యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమను ఆదర్శంగా తీసుకుని దాన్ని ఆయన శ్రమను, యేసుక్రీస్తు శ్రమను అధిగమించట కొరకు ఎలాంటి ప్రేమను అగుపరిచి ఓర్పును కలిగిన వాడే సహించాడో పౌలు కూడా అలాగనే వాటిని సహించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఓర్పు గలవారమై అన్నాడంటే తనొక్కడే కాదు తనతో పాటుగా స్వార్థ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును, సేవలో సహకారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరును, శ్రమల్లో పడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, ఇరుకుల్లో పడ్డారు, దెబ్బలు తిన్నారు, చెరసాల్లో పెట్టబడ్డారు, అల్లర్లో ఉన్నారు, ప్రయాసలు పడ్డారు, జాగరములు చేశారు, ఉపవాసాలతో ఉన్నారు, ఇలా అందరూ కూడా మిగుల ఓర్పు గలవారై పవిత్రతతోనూ. ఇది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వచనం ఏం చెప్తుందనంటే పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనైన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలమునను కుడి ఎడముల నీతి ఆయుధములను కలిగి అయ్యబాబాయ్. చూడండి, శ్రమ వస్తే నెత్తి మీద బూడి చల్లుకొని కింద కూర్చొని పద్ధతి కాదు ఇక్కడ, అది అయిపోయింది. ఇప్పుడు కొత్త పద్ధతి, యేసుక్రీస్తు అనేటువంటి గొప్ప రక్షకుడు మనకు కలిగి ఉన్నాడు కనుక అధిగమించగలిగేటువంటి శక్తిని అనుగ్రహించు అవకాశము కలిగింది కనుక. అంత మాత్రమే కాదు, ఈ శ్రమలు దేవుని యొక్క ప్రేమ ముందు ఎన్నదగినవి కావు కనుక
వాటిని ఎలాగున జయించుతున్నాడు? ఓర్పు కలిగిన వాడే. ఆ ఓర్పుని ఎలా ప్రదర్శిస్తున్నాడు అని అంటే 40 రోజుల ఉపవాసంతో కాదు, ఎలాగా? పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయా, నిష్కపటమైన ప్రేమ, ఇవి ఈ ఐదింటిని ఉపయోగించి. ఏదు మళ్ళా చెప్తున్నాను మీకు అర్థమవటం కొరకు. పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, ప్రేమ, ఈ ఐదింటిని ఉపయోగించి. అంటే శ్రమ కలిగినప్పుడల్లా నువ్వు ఈ ఐదింటిని కూడా ప్రయోగించాలన్నమాట. అంటే తప్ప టెంట్లు వేసుకుని కూర్చోవడం కాదు, 40 రోజులు దద్దమ్మల్లాగా మనం ఏడుతూ కూర్చోవడం కాదు. ఏడ్చేవాడు చేతకానివాడు అనమాట. శ్రమదినమున నువ్వు కృంగిని ఏడల నువ్వు చేతకానివాడు అవ్వదు అని బైబిల్ చెప్తుంది. నిజంగా నువ్వు చేతకానివాడువే నువ్వు అలా కూర్చున్నావు అని అంటే. గంగిరెద్దులు కూడా అలాగే పనికిరానట్టు కూర్చుంటాయి. మనం అలా కూర్చోవడానికి కాదు, మనం ఒక పని చేయాలి. శ్రమ కలిగితే ఇతరులకు ఆదర్శప్రాయంగా మనం నిలవాలి. ఎందుకని? ఇతరులు కూడా శ్రమ కలిగితే అలాగనే ఏమి చేతకాని వాళ్ళ కూర్చుని పోతారు. మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవే, నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నావే, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు బలియాగము చేయబడి ఉన్నాడని నమ్మి ఉన్నావే. ఇన్ని నమ్మి ఉండి మరలా తిరిగి నువ్వు మరలా ఇతర దేవతలను నమ్మేవారు ఎలాగనైతే శ్రమ దినాన్ని కృంగిపోయి చేతకాని వాళ్ళలాగా ప్రదర్శిస్తారు, నువ్వు కూడా అలా ప్రదర్శిస్తే ఎట్టా? కాబట్టి అందుకని పౌలు చెప్తున్నాడు, మాకు వచ్చిన ఇలాంటి బాధలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి 9 రకాల విషయాలను మేము చవి చూడడం జరిగింది సువార్త ప్రయాణంలో. అయితే వీటన్నిటి వలన మేము ఏం నేర్చుకున్నామని అంటే ఓర్పును నేర్చుకున్నాం. సహించటం పర్లేదు రాని శ్రమ అని అన్నాడనమాట. కొడితే కొట్టు అని అన్నాడనమాట. చచ్చిపోయేలాగంటే చచ్చిపోని పర్లేదు అన్నాడనమాట. దుమ్మిగా మీదకి వస్తుంటే పర్లేదు ఏం చేస్తారు చేసుకోండి అన్నాడనమాట. అంతే తప్ప ఎక్కడ తిరుగుబో. ఎందుకని? యేసుప్రభువు నేర్పించాడు. యేసుప్రభువు కూడా అలాంటి శ్రమలు వచ్చినాయి. ఆయన కూడా ఏం చేశారు? అలా తిరిగి ఉన్నప్పుడు ఒకటి బుద్ధి ఎవరు బుద్ధిలో చెప్పమన్నారు. ఆయన ఏం చేశాడు? లాగ్ భూమి కూడా ఏడంటనే లేదే ఓర్చుకున్నాడు ఆయన. కాబట్టి శ్రమ అనేది ఎలాగ నువ్వు ఓర్చుకోవాలో యేసు ప్రభువు దగ్గర నేర్చుకుని ఉన్నారు కాబట్టి అపోస్తలు సైతము ఆ ఓర్పును ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. కానీ శ్రమ వచ్చింది బాబోయ్ అని చెప్పి మొత్తం అన్నీ సర్దేసుకుని మూలు కూర్చొని బావుడు పిల్ల ఏడుస్తూ అన్నం తిండి తిప్పలు మానేసి మళ్ళీ మధ్యలో కాఫీలు టీలు తాగేసి మళ్ళీ మధ్యలో జ్యూసులు గీసులు తాగేసి చేతకానోళ్ళగా అయితే మటుకు లేరు. అలా వాళ్ళు ఎలా ఉన్నారనంటే తమ యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి, జ్ఞానముతో ప్రవర్తించటానికి, దీర్ఘశాంతము దేవుని దగ్గర నుంచి పొందుకున్నాము కాబట్టి వాటిని కలిగి ఉంటాం. ఎవరైతే శ్రమ కలిగించారో ఎవరి వాళ్ళ కలిగిందో వారి మీద దయను కనపరచటి వరకు. అంత మాత్రం కాదు, అన్ని విషయాల్లో వారి నిష్కపటమైనటువంటి ప్రేమను ప్రదర్శించటకు పూనుకొని ఉన్నారు. కాబట్టి ప్రేమ అన్నిటినీ వచ్చినానంటే ముందు అసలు నీకు ఈ క్వాలిటీస్ ఉండాలి నీకు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా చాలామందికి ఎక్కడి నుంచో బుసలు కొట్టేస్తూ ఉంటుంది. సర్ప బుసలు వినబడతా ఉంటాయి, గుసగుసగుసమని కొట్టేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కసితో చేసేది దేని కొరకనంటే పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకునేవాడు దేవుని దగ్గర పనికిరానివాడు. వాడు ఎన్ని వాక్యాలు చెప్పని, వాడు ఎంత మందిరు తిరగని, వాడు ఎన్ని చోట్లకి తిరగని, వాడు ఎంత డాంబికాన్ని ప్రదర్శించి నేను ఏ తప్పు చేయలేదని ప్రదర్శించుకొని వాడు మటుకు సన్నాసిలో నెంబర్1 అనమాట. అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఇందులో ఏమేమి తారతమ్యాలు ఏమి ఉండం మళ్ళా. అందుచేత కౌలు చూపించినటువంటి మాదిరి యేసుక్రీస్తున పోలి ఉన్నదే. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 ఆయన చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాను. అన్నిటికీ మనం చాలా చాకచక్యంగా కొంతమంది ఈ వచనాన్ని వాడుతూ ఉంటారు, అలాగే అపోస్తుల బోధ అని వాడుతూ ఉంటారు. కానీ ఏం చెప్పారు వాళ్ళు ఆ బోధ? ఏంటా పౌలు క్రీస్తును పోలు నడుచుకున్నది అనేది గ్రహించటం అనేది చేయనటువంటి పరిస్థితిలో అనేక మంది
ఇంకను కూడా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు, కానీ దాన్ని తెరిచి చూచేవారు లేరు. మనం కొన్నిసార్లు కాబోని కొన్నిసార్లు ఒకసారి తెరిచి ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఆ గ్రంథంలో ఎంత సత్యమో ప్రకటించబడుతుందా. కాబట్టి ఎవరైతే ఈ శ్రమ దినాలు చేస్తున్నారో మీరందరూ చేతకాని వాళ్ళే. మీరు ఎంత పెద్దవారవని మీరేమైనా కానీ యేసు ప్రభు చేశాడు నేను చేస్తానంటే యేసు ప్రభు ఎందుకు చేశాడు? వాటి ఆ శ్రమను ఎలాగో ఓర్చుకోవాలో చెప్పడం కొరకు ఆయన భరించి ఉన్నాడు. ఆయన మీరు పొందిన శ్రమ చూస్తున్నారు, కానీ ఆ శ్రమను ఎలా ఓర్చుకున్నాడు అనేది మీరు చూడట్లేదు. మీకు అర్థమవుతుందా? మీకు కనబడేదల్లా కూడా అసలు ఇప్పుడు ఉదాహరణకి అపవాది చేత శోధింపబడడానికి ఆయన అరణ్యమునకు కొనుక్కోబడడం జరిగింది. అక్కడ మీకు ఏం కనబడుతుంది? శ్రమ కనబడుతుంది. కానీ మీరు అదే చూస్తున్నారు, కానీ ఆయన ఓర్చుకున్నాడు. ఏం ఓర్చుకున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబమును, వాటిని ఎదిరించి ఏం చేశాడు? ఆయన ఓర్పును ప్రదర్శించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేయవలసినటువంటి పని యేసుక్రీస్తు ఏమి ప్రదర్శించాడనే కావాలి తప్ప ఏమి అనుభవించాడనేది కాదు. అది అవసరమే, కానీ ఎంతవరకునంటే ఆయన అనుభవించింది మనం అనుభవించడానికి కాదు. ఆయన ఏం చెప్పాడు? మీ భారము నేను తేలిగ్గా చేస్తాను అన్నాడు తప్ప మీరు కూడా నాలాగా సిలువ వేయించుకోండి, మీరు నాలాగా కొరడాలతో కావాలని కొట్టించుకోండి అని అనలే. ఎవడు ఇంట్లో సూది ఉందని అత్మాలు గుచ్చుకుంటాడు? లేదుగా. ఇంట్లో చాకు ఉందని నీళ్ళు తెగేసుకుంటాడు ఎవడైనా? లేదుగా. కాబట్టి ఇప్పుడు అలాగనే బైబిల్లో శ్రమాన్ని వ్రాయకూడదు ఉంది కాబట్టి నేను మీద కొరడాలతో కొట్టుకుంటానంటే వీధుల్లో తిరుగుతారు చూసారా ఒక్కొక్కసారి కొరకంచి కట్టుకుని అటు ఇటు ఈ మీద బాధుకుంటారు. అలా బాధుకోవాలి. మీకు ఏదైనా చేతనైతే ఈ 40 రోజులు అలా కొట్టుకుని లేకపోతే నాలంటుండే ఉన్నామని పెట్టుకుని రోజు కొట్టించుకుని లోపల గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కొట్టించుకుని ఇంటికి వస్తే అప్పుడు మీరు శ్రమ దినాలన్నమాట. శుభ్రంగా అన్నీ అనుభవించేసి దానిని శ్రమ దినాలని అంటే మీరు క్రైస్తవ్యాన్నే అవమానం చేసేస్తున్నారు మీరు మొత్తానికి. అందుకని ఏం నేర్పుతున్నాడు యేసుక్రీస్తు, అపోస్తలు ఏం నేర్పుతున్నారు, వీటిని చాలా క్షుణ్ణంగా మనం అధ్యయనం. బైబిల్ చదివితేనే తెలుస్తుమా. ఆదివారం ప్రతి ఆదివారం వెళ్ళిపోయినంత మాత్రాన ప్రతి బైబిల్ క్లాస్కి వెళ్ళిపోయినంత ప్రతి పెద్ద పెద్ద వక్తల యొక్క మీటింగ్లకి వెళ్ళిపోయినంత మాత్రాన్ని నీకు బైబిల్ ఏం తెలియదు. ఓపెన్ యువర్ బైబిల్, ఓపెన్ యువర్ మైండ్. నీ మనస్సును తెరిచి నీ గ్రంథాన్ని తెరిచి చదువు. నీ కళ్ళు నీకు ఇచ్చాడు నీకు చదువుకోవడానికి, నీ మనసు నీకు ఇచ్చాడు అర్థం చేసుకోవడానికి. ఇదిగో నేను చదువుతున్నాను, అదే వ్రాయబడి మీ గ్రంథంలో. మరి నేను ఎలా చెప్తున్నాను? నీకు ఎలాగే అర్థమవుతుంది, అక్కడ అదే ఉంది కాబట్టి. అన్నం నోట్లో పెట్టుకోవాలని చిన్నప్పుడు చెప్పారు. ప్రపంచమంతా అలాగే చేస్తారా, ఎవరైనా తిరిగేసి చేస్తారా? లేదుగా. కాబట్టి బుర్ర పెడదాం కాస్త మన మనస్సును దేవుని యొక్క వాక్యం మీద నిలపడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే పౌలు చెప్పాడు ఈ యొక్క 5 లక్షణములను మేము కలిగి ఉండటం చేత మేం చేసామని అంటే సత్యవాక్యము చెప్పు ఉన్నాము అని అన్నాడు. వాళ్ళు ఏం చేశారట? సత్య కూర్చుని ఆడవలేదట. ఈ 5 లక్షణాలు కలిగి ఉండటం చేత సత్యవాక్యమును మేము చెప్పి ఉన్నాము. దేవుని బలం వలన కలిగినటువంటి కుడి ఎడముల నీతి ఆయుధములను మేము కలిగి ఉన్నాము. అంత మాత్రము కాదు, కాకుండా కలిగి ఉండటం వలన ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకునుచున్నాము. అంతే తప్ప మేము మోసగాండ్రమై ఉన్నట్లుగా ప్రవర్తించలేదు. వీళ్ళందరూ కూడా మోసగా ఆయనే చెప్తున్నాడు ఆ మాట, బైబిల్లో ఉందన్నమాట. ఎవరైతే ఇలాగున భరించకుండా ఇలాంటి 5 లక్షణాలు కలిగి వాటిని ఓర్చుకోకుండా ఆ ఓర్చుకున్నట్టు చేత చెప్పవలసినటువంటి ప్రచురము చేయవలసినటువంటి దేవుని యొక్క సంగతులను ప్రచురము చేయకుండా ఉంటారో వారందరూ కూడా మోసగాళ్ళు, తమ్మును తాము మెప్పించుకుని వారు. అందుకనే ఈ కాలము 40 దినాల కాలం అనేది వాళ్ళ వాళ్ళని మెప్పించుకోవడానికి తప్ప ఇంకేమి కాదు. రేపు చూడండి ఇది ఎంత అయిపోయిన తర్వాత సమాధుల దొడ్డుకు పరిగెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ అక్కడ ఇవాళ పడక అప్పుడు తెలితే సరదా ఏంటో. ఒక 3-4 రోజులు అక్కడ పడకేసి అక్కడే భోజనం అక్కడే అన్నీ పెడితే ఆ కొవ్వొత్తులు ఎడతం ఏంటో, ఆ పూలు చల్లుకోవడం ఏంటో, ఆ యొక్క ఫలాలు పెడతం ఏంటో, మళ్ళీ ఇష్టమైన పరవన్నాలు గిరవన్నాలు ఏది అసలు ఎంత అజ్ఞానంగా ఈ సేవకులు వాళ్ళని తయారు చేస్తున్నారంటే మనుషుల్ని చాలా దుర్మార్గంగా తయారు చేస్తున్నారు. మనుషులు సేవకుడు 5 పైసలు నేర్పిస్తే 500 రూపాయలు యాక్షన్ చేస్తున్నాడు జనులు.
ఎందుకంటే వీళ్ళు ఊహించుకుంటున్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళు ఇచ్చే కానుకలకి ఆశపడినటువంటి సేవకుడు అడ్డు పెట్టలేకపోతున్నా, పెడదామా అన్నం పెట్టేద్దామా, పెట్టే సమాధికి కూడా అన్నం పెడుతున్నా, మళ్ళీ పరవాడమే మిగతా ఇంటికాడ కూర్చొని అందరూ కలిపి తింటారు. ఇప్పుడు ఎందుకు చచ్చినోడు నువ్వా చచ్చిపోయినోడా? పౌలు ఇవన్నీ జరుగుతాయని ఆయనకు తెలుసు. శ్రమకాలము అని పెట్టుకుని శ్రమ రాగానే దానికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్, ఏదో ప్రజలు తమ యొక్క కార్యక్రమంగా నడిపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తారో, ఒక ప్రోగ్రాంలో పెట్టేసుకుంటారని ముందే ఊహించాడు ఏంటో. ఇదిగో ముందుగానే చెప్పాడు, ఒక బాబు దానివల్ల ఇది కాదురా చేయవలసింది, ఒక 5 లక్షణాలు ఏంటయ్యి, పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, ప్రేమ, ఈ 5 నువ్వు కలిగి ఉండి సత్యము ప్రకటించాలి. అంటే శ్రమ కరెక్టో, శ్రమ పొందటం వల్ల నేను ఓర్పు నేర్చుకున్నాను అని చెప్పగలగాలి. దేవుని బలమును నువ్వు కలిగి ఉన్నావని చెప్పాలి. దేవుని బలమును కుడి ఎడమల నీతి ఆయుధములు నేను కలిగి ఉన్నానని నువ్వు చెప్పాలి. నువ్వు శ్రమదినం కలిగిందని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీకు దేవుని బలం ఎక్కడ ఉందని నువ్వు చెప్తావు? చెప్పలేవు. దేవుని బలం ఉందని నువ్వు చెప్ప, దేవుని బలం ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, చేతకానివాడులా కూర్చోడు కదా 40 రోజులు. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు గారు ముందే ఊహించి ఉన్నాడు, ఇలా చేస్తారు అలా చేస్తారని. కాబట్టి అన్నీ చెప్పాయని ఏమన్నాడంటే, ఇవన్నిటిని కూడా మమ్మును మేము మెప్పి దేవుని యందు మెప్పించుకున్నటకు దేవుని యొక్క పరిచారకులమై ఉన్నాము. కాబట్టి మమ్మును మేము మెప్పించుకుంటున్నాము అంటే మా దేవుని మేము మెప్పించుచున్నాము, మా శ్రమలను మేము భరించుట చేత, ఓర్పును మేము ప్రదర్శించుట చేత సంతోషపడుతున్నాం అని అంటున్నాడు. అందుకని మేము మోసగాండ్రము కాదు, మేము తెలియబడిన వారమైనటువంటి బావుగా తెలియబడిన వారము. కాబట్టి మేము చనిపోచున్న వారమైనట్లుండి కూడా మేము బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారు, దుఃఖపడిన వారమైనట్లుండి మేము సంతోషించే వారం, దరిద్రులమై ఉన్నట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారం, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు అన్నారు. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. మళ్ళా చదవండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం చదివితే మీకు అసలు విషయాలు ఏంటో అర్థమవుతుంది. నువ్వు చేసేది ఎంత నేరమో ఘోరమో నీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వాక్యముగానే, ఆయన యొక్క వాక్యమునుకున్న శక్తిని శక్తిగానే మనం ఆశ్రయించి ఉన్నదన్నట్లుగా నడుచుకున్నట్టుకును ఆ ప్రకారంగా జీవించి దేవుని యొక్క మహిమకు ఎక్కడా కూడా చులకన కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరైనా నీకు ఒక గాజు వస్తువు బహుకరించారు, దాన్ని తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పగిలితే పర్లేదా? ఎస్, పర్లేదు. పగిలితే ఇప్పుడు అన్ని లిక్విడ్స్ వచ్చినాయి కాబట్టి, ఒక అంటించుకునేది అగ్లూస్ వచ్చేసినాయి కాబట్టి అంటించేసేది. కానీ ఇప్పుడు పగిలితే అంటించగలమా లేదా అన్నది ముఖ్యం కాదు, అసలు పగలకుండా చూసుకోవటం అనేదే ప్రాముఖ్యం. అందుకు చెప్తున్నాడు పౌలు, ప్రేమ అన్నిటినీ ఓర్చునంటే ఎన్ని శ్రమలు రాని, 9 వివిధమైనటువంటి శ్రమలను పౌలు ఎదుర్కొన్నవాడు చెప్తున్నాడు. ఆయనే శ్రమ రాని అనుకో ఒకసారి నీ జీవితంలో, శ్రమ నాకు ఆశీర్వాదం అని నువ్వు అనుకో, ఓర్చుకోవడం నీకే వస్తుంది. ఎవరికైనా బాగా ఓర్చుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళకి చెప్తాం మళ్ళీ కబుర్లు ఏంటది, ఓర్చుకుంటే ఊరుగల్లి వెళ్ళచ్చు అని. అది ఎక్కడ రాయబడి ఉంది? బయట పుస్తకాల్లో ఎక్కడ రాయబడి ఉందా? బయట బైబిల్లో ఉన్నదాన్ని మార్చి అలా ఊరుగల్లి అని పెట్టారు. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఓర్చుకుంటే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావన్నారు. రేపటి దగ్గర మరికొన్ని సంగతులు మనం చూద్దాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు. నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించినాను. ప్రార్థన చేసుకున్నా. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీరు అనుగ్రహించిన ప్రతి మేలు కొరకు వందనాలు స్తోత్రాలు. మీ చిత్తమును బట్టి మేము మరి ఎక్కువగా ఆత్మసంబంధంగా బలపడటకు సహాయం దయచేయండి. మీ వాక్య సందేశమును బట్టి వందనాలు. శ్రమ ఓర్పును కలిగి చేయను గనక మేము శ్రమ కొరకు మీ యొక్క నామందు మేము శ్రమలను అవి యొక్క ఆశీర్వాదంగా భావించటకు మాకు తలంపును దయచేయండి. మీ కుమారుడు మా కొరకు శ్రమను అనుభవించినది ఆయనకు ఆశీర్వాదకరంగా, ఆయన శ్రమల ద్వారా ఓర్పును కనపరుచుట్టు కొరకున్నాం. ఆ ఓర్పు ద్వారా నిరీక్షణ కలిగిన వాడే మరలా తిరిగి మీ వద్దకు చేరుటకున్నాం. ఆయన కొరకు ఎలాగనైతే ఇవన్నీ నియమించబడి ఉన్నావో
ఆయన వలె మేమును మీ అద్దకు చేరుటకు మాకు నాటి నియమం ఏర్పాటు చేయబడిందని కుమారుని ద్వారా మేము హెచ్చరించబడి ఉన్నాం కనుక ఆయన చూపిన మార్గం అందు మేమును నడుచుటకును శ్రమ కలిగినప్పుడు మేము సంతోషముతో దానిని ఎదుర్కొనుటకును సహాయం దయచేయండి. ఈ లోకమందున్నటువంటి మనుషులు భ్రష్టమైన రీతిలో శ్రమ అనే దానిని చులకనగా చేసి దాని కొరకు ప్రలాపించి ఇంకొని కూడా అనేకమైన రీతిలో వాక్యమును కలిపి చెరిపేటటువంటి ప్రవర్తనలో వారి ఉంటుండగా అటు మనసును వారు దూరపరుచుకుని నీ వాక్యమునకు చోటు ఇవ్వగలటకు సహాయం దయచేయండి. ఈ దినమున హెచ్చరించబడినటువంటి మాటలను హృదయపూర్వకంగా అంగీకరించగలట కృపను దయచేయండి. ప్రార్థన వసతి కలిగినటువంటి వారందరి కొరకును ప్రార్థన చేయించడం మా నాయన. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో మూర పెడుతుంటుండగా మీ చిత్తం ఉండినట్లయితే వారి ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయండి. దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయించిన వారి యొక్క కుటుంబాల కొరకును వారు విడిచి వెళ్ళిన వారి బిడ్డల యొక్క భవిష్యత్తులు చదువులు ఆరోగ్యము అన్నిటి కొరకును ప్రార్థన చేయించిన హాస్పిటల్ ఉన్నటువంటి అనారోగ్య బాధితులందరూ కొరకును గృహములలో చికిత్స పొందుతున్నటువంటి బిడ్డల కొరకును ప్రార్థన చేయించిన మీ సహాయాన్ని దయచేయండి. నెమ్మదిని అనుగ్రహించండి. ఆరోగ్యము దయచేయండి. మీ సేవ పరిచయం చేసిన ప్రతి దాసిన వారి కుటుంబాలను మీరు ఆశీర్వించండి. సేవ కొరకును కుటుంబానికి కొరకును వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చబడినట్లుగా సహాయం చేయండి. మెట్టుకుని చిత్తమును బట్టి మన ఆయన మీ మరి ఎక్కువగా నీ సన్నిధిలో బలపడటకు ఆశీర్వదించండి. ఇది నాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వలన నీ స్వార్థ ప్రయాణాల కొరకు కుటుంబ పోషణ కొరకు కావలసినటువంటి ఆర్థిక వనరులను మీరు అనుగ్రహించి సేవలు ముందుకు కొనసాగింపు చేయమని ఘనత మహిమ మీకు ఆరోపణ కలిగి చేసుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు బ్రతిమాలు వేడుకుని వచ్చిన మా ప్రియ పరలోకుడు తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలు.